గుంటూరు జిల్లా చిలుకూరుపేట పట్టణంలో కొత్తగా వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రతి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పుల్లారావు ప్రారంభించారు. రైతులకు అన్ని విధాలుగా సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకించి తగిన చర్యలు చేపడుతుందని తెలిపారు. దళారీల నుంచి రైతులకు రక్షించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. మద్దతు ధరకి 43.20 రూపాయలకి కొనుగోలు చేయడానికి ఈరోజు పత్తి కొనుగోలు కేంద్రాన్ని చిలకూరుపేటలో ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 43 కేంద్రాల్లో కొనుగోలు చేయాలని, అవసరమైతే ఇంకా కొనుగోలు కేంద్రాలు పెంచడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉంది. 43 గాను ఈరోజు చిలకూరుపేటతోటి 32 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. గుంటూరు జిల్లాలో 11 కేంద్రాలు ఈ రోజుకి గుంటూరు జిల్లాలో అనుకున్న పాయింట్స్ ప్రకారం 11 ఈ రోజుతో మొత్తం గుంటూరు జిల్లాలో ప్రారంభించాం. కాబట్టి ఇంకా అదనంగా కావాలంటే రైతుల ఒత్తిడి మేరకు రైతు ఉత్పత్తి వచ్చేటువంటి దాన్ని బేస్ చేసుకుని ఇంకా అదనంగా కూడా కేంద్రాలని ప్రారంభించేటువంటి దానికి కూడా ఈ ప్రభుత్వం సిద్దంగా ఉంది. 43.20 రూపాయలు ఈరోజు ఇవ్వటం జరిగింది. 12% వరకు తేమ శాతం 12% వరకు ఎలా చేస్తాం. 12 పైన ఉన్నటువంటిది కొంత ఆరబెట్టుకుని ఇక్కడ తీసుకొచ్చుకుంటే మద్దతు ధర పొందేటువంటి అవకాశం, దళారులు లేకుండా రైతులే నేరుగా వచ్చేటువంటి దానికి అన్ని రకాలు ఏర్పాటు చేయడం జరిగింది. వెబ్లాండ్లో ఏ రైతు భూమి యజమాని కానీ కౌలుదారు కానీ ఎంత పత్తి వేశారనేటువంటిది వెబ్లాండ్లో బేస్ చేసుకుని ఎకరానికి 10 క్వింటాల్ వరకు ముందు కొనుగోలు చేయాలని 2 దశలుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మధ్యవర్తుల ప్రమేయం లేదు, రైతులే నేరుగా రావాలి. కాబట్టి ఈరోజు రైతుకు మద్దతు అందివ్వాలన్నటువంటిదే చంద్రబాబు ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి ఆశయం. దానికోసమే ముఖ్యమంత్రి గారు ప్రతి 15 రోజులు ఒకసారి పత్తి ధరల మీద కూడా సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి పండించిన ప్రతి పంట ఉత్పత్తుల మీద కూడా సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. ధరల నియంత్రణ తగ్గకుండా చూడాలి, మద్దతు ధర అందించాలి, రైతు నష్టపోకూడదు, ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర కల్పించాలనేటువంటిది ఈ ప్రభుత్వం యొక్క ధ్యేయం. ఈ యొక్క చిలకూరుపేట మార్కెటింగ్ యార్డులో రైతులకి ఎక్కడ ఇబ్బందులు లేకుండా రైతు పక్షపాతిగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి నష్టం వచ్చినా పర్వాలేదు, కానీ రైతులకు నష్టం రావడానికి మద్దతు ధర అంటేనే ప్రభుత్వం నష్టాన్ని భరిస్తుంది. రైతులకు ఎక్కడ ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు. వచ్చిన పత్తి ఏ రోజుకు ఆ రోజు కాటా వేసి వెంటనే వాళ్ళకి పేమెంట్ కూడా వేసి వాళ్ళకి రసీదు ఇవ్వాలి. పేమెంట్ వచ్చేటప్పటికి 48 ఎన్ని రోజులు ఇస్తున్నా 48 అవర్స్ లో రైతు ఖాతాలో డబ్బులు కూడా జమ వేయాలి. ఎందుకంటే రైతులు కష్టాల్లో ఉన్నారు, వర్షాలు ఎక్కువై దిగుబడి కూడా తగ్గుతూ ఉంది. తగ్గిపోతున్నటువంటి సమయంలో రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్రం మీద ఉంది, ఇక్కడున్న మా మీద ఉంది. అందుకనే ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు వీటి మీద ప్రతి